तेलंगाणा गड्ड मीद पुट्टिन तोलितरं बालीवुड नटुडु पैडी जयराज दादा साहेब फाल्के पुरस्कार अंदुकुन्न ई दिग्गज नटुडी 113वा जयंती सेप्टेंबर 28न ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పైడి జయరాజ్ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మూకీ చిత్రాలతో ఆరంభమైన పైడి జయరాజ్ నటప్రస్థానం నటుడు, దర్శకుడు, నిర్మాతగా కొనసాగింది. జయరాజ్ ప్రధానంగా హిందీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం భాషల్లో సుమారు 700 చిత్రాల్లో నటించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో సుదీర్ఘకాలం వెండితెరపై వెలిగిన ఘనమైన చరిత్ర జయరాజ్ది. 1995లో గన్ అండ్ గాడ్ అనే సినిమా చేసి సినిమా పరిశ్రమ నుంచి తప్పుకున్నారు. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. 1931లో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. శాంతారాం, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్తో సమానంగా సుమారు 7 దశాబ్దాల పాటు ప్రముఖ నటులలో ఒకరిగా కొనసాగారు. మెహర్, మాల, ప్రతిమ, రాజ్గర్, సాగర్ సహా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం దక్కింది. జయరాజ్ 28 సెప్టెంబర్ 1909న హైదరాబాద్ రాష్ట్రం అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో జన్మించారు. పైడి సుందర్రాజు, పైడి దీనదయాళ్ జయరాజుకు అన్నయ్యలు. హైదరాబాద్ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఆంగ్ల నాటకాలు, చలన చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నారు. తన కళలను సాకారం చేసుకునేందుకు ఆయన బొంబాయికి వెళ్లారు. 1929లో స్టార్ కింగ్ యూత్ అనే మూకీ చిత్రంతో నటనారంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతృభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్, మోతి, ఫ్లైట్ టు డెత్, మై హీరోతో పాటు 11 మూకీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం గొప్పగా చెప్పుకుంటున్న బయోపిక్లను ఆ కాలంలోనే జయరాజ్ నటించి మెప్పించారు. పైడి జయరాజ్ అమర్ సింగ్ రాథోడ్, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అదేవిధంగా షాజహాన్, టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలీ పాత్రలను కూడా పోషించాడు. సినిమా వారసత్వం అసలేని తెలంగాణ నుంచి జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన పైడి జయరాజ్ ఆగస్టు 11, 2000లో కన్నుమూశారు. పైడి జయరాజ్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ గడ్డపై పుట్టి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన పైడి జయరాజ్ అని కొనియాడారు. భారతీయ వెండితెరపై మొట్టమొదటి యాక్షన్ హీరో పైడి జయరాజ్ కావడం తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పైడి జయరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలోని ఆడిటోరియంకు ఆయన పేరు పెట్టడం జరిగింది. పైడి జయరాజ్ నట వారసుడిగా ఆయన మనవడు మనీష్ రాజ్ చలనచిత్ర రంగంలో అడుగుపెట్టడం విశేషం. ఆయన 113వ జయంతి సందర్భంగా విక్టరీ వింగ్స్ ఛానల్ ఘన నివాళి అర్పిస్తోంది.